కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన ర్యాలీ అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటగా ఓల్డ్ రాంబొట్ల దేవాలయం వద్ద ఉన్న వినాయకుడికి ప్రజాప్రతినిధులు అధికారులు పూజలు నిర్వహించి నిమజ్జన ర్యాలీని ప్రారంభించారు. గతంలో కరోనా వల్ల వినాయక చవితిని జరుపుకోలేకపోయామని ఈ ఏడాది ఎంతో ఆర్భాటంగా ఈ వినాయక నిమజ్జనాన్ని జరుపుకుంటున్నామని కర్నూలు ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్ తెలిపారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిమజ్జనం ర్యాలీలో పాల్గొంటున్నారని, నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు అధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే భక్తులు సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర మేయర్ రామయ్య, కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి ఈరోజు రాత్రి వరకు కూడా నిమజ్జనం కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈసారి చాలా ఎక్కువ విగ్రహాలు రావడం జరిగింది. దానికి కూడా పూర్తి ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి చేసినాం. మేము మీ ద్వారా చెప్పేది ఒకటే, మహిళలు పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రము మేము కోరుతున్నాము. అలాగే ఎవరైతే మండపాల నుంచి ఈ ట్రాక్టర్స్ పోతున్నాయో వాళ్ళు కూడా పిల్లలు పైన ట్రాక్టర్స్ పైన నిలబడి ఉంటారు, వాళ్ళు ఎక్కడ కూడా జారకుండా కింద పడకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ సూచనలు ఇచ్చిందో అది పాటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. వినాయక నిమజ్జన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కర్నూలు ప్రజలందరినీ కూడా మత సామరస్యానికి ప్రత్యేక కర్నూలు ప్రజలు మాత్రం అన్ని పండుగలు కూడా అన్నీ కలుసుకొని చేసే మనస్తత్వం కలిగిన కర్నూలు ప్రజలందరినీ కూడా అభినందిస్తూ ఈ గణేష్ నిమజ్జనం దాంట్లో మొత్తం అందరు అధికారులు పోలీస్ వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ శాఖ అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మొత్తం అంటే ఈ 2 సంవత్సరాలు కరోనాలో ఆ 2 సంవత్సరాలు చేయలేని కూడా ఈ సంవత్సరం మొత్తం ఆ 2 సంవత్సరాలకు ఈ సంవత్సరమే పూర్తి చేయడం జరుగుతుంది. ఆ 2 సంవత్సరాలు కానీ అన్ని విగ్రహాలు ఏమున్నాయి కూడా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విఘ్న వినాయకుడిని కోరేది ఒకటి, మంచి కాలాన్ని ప్రసాదించి రైతులకు అందరూ కూడా మంచి వర్షాలు పడి మంచి